నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గుడెం మైపాల్రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 84 మంది లబ్ధిదారులకు 34,86,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తుందని అన్నారు. రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బడ్డ వర్గాల సంక్షేమం లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తూ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గం ఒక మినీ ఇండియా అని, ఎంతో మంది పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలవడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ విజయ్ కుమార్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు, టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ రావడం జరిగింది. ఈ చెక్స్ 84 మంది 34,00,000 చిల్లర చెక్స్ ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ అనేది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంత ప్రజలకు వరంగా ఆపదలు ఆదుకునే రీతిలో సీఎం రిలీఫ్ ఉపయోగపడతా ఉన్నది. కాబట్టి తప్పకుండా నియోజకవర్గ స్థాయిలో సీఎం రిలీఫ్ కానీ ఎల్ఓసీలు కానీ వారికి ఇబ్బందులున్న సమయంలో మేము వాళ్ళు కొటేషన్లు తెచ్చి ఎంబడెంబడి పంపించి వారికి అందించడం జరుగుతూ ఉన్నది. నేను సీఎం రిలీఫ్ అందుకున్న లబ్ధిదారులందరికీ నేను ప్రత్యేకంగా ఆరోగ్యం వారు ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎంత అమౌంట్ ఉందండి? 34,00,000, 84 మంది. థ్యాంక్ యూ.